నమస్తే అండి గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నిన్న పెట్టిన తాటి గురించి చాలా ఫోన్స్ వచ్చినాయండి అంటే చాలామంది బాగుంది వీడియో అని అన్నం కన్నా రమేష్ గారు ఓ బాక్స్ పంపించండి అని అన్నారు అదనమాట అంటే ఈ సీజన్లో దొరికే తాటరొట్టు గురించి ఒక వీడియో చేశానండి అందరూ టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది సరే అండి మనం ఈ హౌస్లోకి వెళ్ళిపోదాం ఈ హౌసు అందమైన హౌస్ మనకి సేల్కి వచ్చిందండి హౌస్ అయితే చాలా బాగుంది కన్స్ట్రక్షన్లో ఉందండి ఈ హౌస్ మనం తీసుకోవడం వల్ల ఏంటి ప్లస్ పాయింట్స్ మీకు వీడియోలో చెప్తానండి వీడియో పూర్తిగా చూడండి చాలామంది వీడియో చూడకుండా రేట్ ఎంత అండి అని అడుగుతున్నారండి వీడియోలో చెప్తానండి రేటు ఒకసారి వీడియో చూడండి హౌస్ ఇదండి ఎలివేషన్ లుక్ చూసారు కదా మామూలుగా పెయింటింగ్ వేసారు సింగిల్ కోటింగ్ అయితే ఇంటికి ముందు రోడ్డు అయితే చాలా పెద్ద రోడ్డు ఉందండి ముప్పై అడుగుల రోడ్డు ఉంది చూడండి ఎంత పెద్ద రోడ్డు అంటే ఈ ఇంటి ముందు మనం కారు పెట్టుకున్న పక్కన లారీ వెళ్ళిపోద్దండి అన్ని న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అండి అన్ని సేల్ అయిపోయినాయి ఈ ఇంటికి కార్ పార్కింగ్ బయటేనండి రెండు కార్లు పెట్టుకోవచ్చు ఇంటి ముందండి ఇంటి లోపల అయితే కార్ పార్కింగ్ లేదు ఇంటి బయట అయితే ముప్పై అడుగుల రోడ్డు కాబట్టి మన ఇంటి ముందు రెండు కార్లు పెట్టుకోవచ్చండి ఇది ఎదరా స్టార్టింగ్ అండి ట్యాంక్ చూడవచ్చు మీరు లోపల హాలు టేక్ గుమ్ము అన్నీ తయారవుతుందండి సీలింగ్స్ వర్క్ జరుగుతుంది ఈ హాల్ అండి పద్దెనిమిది ఇంటూ పదండి హాల్ కొలత పద్దెనిమిది ఇంటూ పదండి మన పెద్ద బెడ్రూమ్ చూద్దాం పన్నెండున్నర ఇంటూ పన్నెండు అండి చాలా పెద్ద రూమ్ వచ్చింది ఇదైతే చిన్న బెడ్రూమ్ అండి ఇది సారీ చిన్న బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ ఉంది ఈ చిన్న బెడ్రూమ్ తొమ్మిది ఇంటూ పన్నెండు అండి సైజు ఇప్పుడు పెద్ద బెడ్రూమ్లోకి వెళ్దాం ఇక్కడ పెద్ద బెడ్రూమ్ చూడొచ్చు పెద్ద బెడ్రూమ్ ఏమి పన్నెండున్నర ఇంటూ పన్నెండు అండి చాలా పెద్ద రూమ్ వచ్చింది ఇక్కడ సీలింగ్ కూడా లేటెస్ట్ మోడల్ వాడారండి ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఆ బెడ్రూమ్లోకి ఈ బెడ్రూమ్లోకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి అలాగే ఇంటర్ ఉందండి ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోదాం హాల్ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చాలా పెద్ద హాల్ వచ్చిందండి వంటగది కొలత మీకు ఎనిమిది ఇంటూ పదండి పైన సన్ సైడ్ కూడా వచ్చింది ఇంకా పైన రోడ్డు చూపిస్తాక మేడపైకి వెళ్ళాను అనమాట ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి చూపిస్తాను ఆ డబుల్ స్టేరీ బిల్డింగ్ అండి ఇది అయితే చాలా ముప్పై మూడు అడుగులు రోడ్డు అండి పెద్ద రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అండి పైన మెట్లెక్కి చూపిస్తాను మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఈ పైన అయితే పెయింట్స్ వర్క్ అండి సింగిల్ వేసి వేసారు మొక్కలు అండి సేమ్ కింద పైన ఒకటే కొలత అండి ఈ హౌస్ మీరు తీసుకోవడం వల్ల సేమ్ కొలతలు అండి రూములు చూపిస్తున్నాను మీకు ఈ హౌస్ తీసుకోవడం వల్ల పెయింట్స్ సెలెక్షన్ మీరే చేసుకోవచ్చు సీలింగ్ కలర్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు టైల్స్ సెలక్షన్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఈ హౌస్ ఓనర్ గారు చెప్తున్న రేటు అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి లోను ముప్పై నుంచి నలభై లోపు వరకు వస్తుంది లోన్ అండి పైన అయితే చాలా అందంగా పెయింట్లు వేసారు కాబట్టి పైన కూడా వీడియో తీశాను ఈ హౌస్ మెయిన్ ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ అండి హౌస్ ఇది అలాగే తూర్పు గుమ్మం కూడా ఉంది ఉత్తరం ఫేసింగ్ హౌస్ అండి ఇది మనకి ఈ హౌస్ భీవారం నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉందండి ఈ హౌస్ అండి భీమవరం బస్ స్టాండ్ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఈ హౌస్ ఉందండి పైన కూడా మీకు వర్క్స్ జరుగుతున్నాయి పైన సన్ సైడ్ కూడా చూడవచ్చు ఇక్కడ పైన డబుల్ స్టేర్ వేసారు కాబట్టి పైన స్లాప్ వేసారండి ఇంకా వర్ష వాటర్ రాదండి కిందకి రాదు రమేష్ గారు ఏంటి ఎక్కడో పొలాలు చూపిస్తున్నారా అనుకుంటున్నారా పొలాలు ఏం కాదండి ఒకసారి చుట్టూ లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి లొకేషన్ చూడండి అన్ని కొత్త బిల్డింగులు న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగు ఆల్రెడీ కరెంట్ ఉందండి వాటర్ ఉంది ఆల్రెడీ ప్రజెంట్ కూడా ఈ ఇంట్లోకి వచ్చేసారండి చాలామంది ఈ హౌసెస్లోకి దిగిపోయారండి అందరూ కాపురం కూడా ఉంటున్నారండి అదే అండి మ్యాటర్ ఇంకా ఉత్తరం ఫేసింగ్ చెప్పాను కదండి రోడ్డు ముప్పై అడుగులు రోడ్డు ఉత్తరం ఫేసింగ్ ఇంకేం చెప్పాలి మీకు రోడ్డు ఫేసింగ్ ముప్పై అండి లోతు ముప్పై ఐదు అండి అంటే మనకి రెండు నర వస్తుందండి నికరం రోడ్డు కాకుండా నికరం చెప్పాను రోడ్డు అయితే సెంట్ ఉంటుంది మనకి అది పక్కన పెట్టండి బిల్డింగ్ కొలత అయితే రెండున్నర సింట్లు అండి నూట ఇరవై రెండు గజాలు వస్తుందండి రెండున్నర సింట్లలో ఇల్లు ఉందండి ఆ కింద టేక్ గుమ్మం అండి పైన టేక్ గుమ్మే ఎలివేషన్ లుక్ కూడా చూడవచ్చు మామూలుగా సింగిల్ కోటింగ్ వేసి పెయింటింగ్ వేసారనమాట మన కార్ అయితే ఇంటి ముందు రెండు కార్లు పెట్టుకోవచ్చండి అదే అండి హౌసు అంటే చిన్న వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చాను ఎందుకంటే వీడియోస్ మనకి పెద్దవి అవుతున్నాయని అని కామె చాలామంది అంటున్నారు మరి పూర్తి వివరాలు చెప్పాలంటే వీడియో పెరిగిపోతుంది కదండి అన్ని వివరాలు చెప్పాలి కరెంట్ ఉంది వాటర్ ఉంది మీకు ఇబ్బంది లేదు కరెంట్కి వాటర్కి ఇబ్బంది లేదు ఇక్కడ రోడ్డు కూడా మనకి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వగానే రోడ్లు కూడా పడతాయండి అప్పుడు రోడ్లు పడితే ఇంకా లుక్ వేరేగా ఉంటుంది మామూలుగా ఉండదు అయితే ఇంకేంటండి మీ సైట్లు కానీ పొలాలు కానీ ఖాళీ స్థలాలు కానీ పాత బిల్డింగ్లు కానీ కొత్త బిల్డింగ్లు కానీ ఏదైనా అమ్మాలంటే మన ఛానల్ని సంప్రదించండి దాన్ని ప్రమోట్ చేస్తామండి ఆ ప్రాపర్టీని ప్రమోట్ చేసి సేల్ చేసి పెడతామండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని హౌసెస్ తీసుకొస్తాను నేను మీ సపోర్ట్తో మరిన్ని బిల్డింగ్స్ తీసుకొస్తానండి నేను ప్లీస్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్